తర్వాతే రాష్ట్ర ప్రజల జీవితాల్లో సమూల మార్పులు సంభవించాయన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. గూడు లేని నిరుపేద సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. స్వయం పాలనలో తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు సంక్షేమ పథకాల లబ్ధిదారులు అండగా నిలిచి దీవెనార్థులు అందించాలని కోరారు. బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించారు. ప్రభుత్వ విఫ్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, రాజ్యసభ సభ్యులు ఒద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జోగు రామన్న ఆత్రం సక్కుతో కలిసి చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని రామకృష్ణపూర్లో సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కాసేపు మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ని స్థానిక డోలు వాయిద్యాలతో సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు. వివిధ సంఘాలకు చెందిన నేతలు, ప్రజలు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఇళ్ల పట్టాలు పొందిన అవ్వలు మంత్రిని సంతోషంగా సన్మానిస్తుంటే అక్కడి ప్రజల గుండెలు భావోద్వేగంతో నిండిపోయాయి. అనంతరం రామకృష్ణపురంలో 300 కాపు సంఘాల నేతలు మంత్రి గంగులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వాల హయాంలో ఇల్లు లేక నిరుపేదలు నానా అగచాట్లు పడ్డారన్నారు మంత్రి గంగుల కమలాకర్. వాటన్నింటినీ రూపుమాపి ఆడపడుచులు సంతోషంగా ఉండాలని, సీఎం కేసీఆర్ రామకృష్ణపురంలోనే 3000 పట్టాలని అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. తల్లి నవ్వితే ఊరు నవ్వుతుంది, ఊరు నవ్వితే జిల్లా నవ్వుతుంది, జిల్లా నవ్వితే తెలంగాణ నవ్వుతుంది, తెలంగాణ నవ్వితే సీఎం కేసీఆర్ నవ్వుతారన్నారు. ఎక్కడైతే యాతన పడ్డామో అక్కడ ఆ పోలీస్ స్టేషన్ల ముందే సంతోషంగా బతుకమ్మలను ఆడిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉద్యమకారుడు సుమన్ పోరాటంతోనే జీవో నెంబర్ 76 వచ్చి ఆడబిడ్డలకు గూడు దొరికిందన్న మంత్రి గంగుల చురుకైన నాయకుడు బాల్క సుమన్ అని కొనియాడారు. సుమన్ సారథ్యంలో 100 కోట్ల నిధులు చెన్నూరుకు వస్తున్నాయన్నారు. మొదటి విడత ఇండ్ల పంపిణీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అయితే, రెండవ విడత అందించే అదృష్టం తనకు దక్కిందన్నారు. అలాగే మూడవ విడత కేటీఆర్ గారు, నాలుగో విడత కేసీఆర్ గారే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డలు తెలంగాణ ఆస్తిగా భావించి సహాయం చేస్తున్న గొప్ప మనసున్న మనిషి కేసీఆర్ గారన్నారు. తెలంగాణ రాకముందు ఎన్నో ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారినా, నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నా ఎక్కడా ఎవరు నిరుపేదింటి ఆడబిడ్డ పెళ్లికి 116 ఇవ్వలేదని, కేవలం తెలంగాణలో మాత్రమే కేసీఆర్ గారు ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా 1000 రూపాయల విలువ చేసే కాన్పుకు ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధం చేసి కేసీఆర్ కిట్టును అందిస్తున్నారన్నారు. ఎదుగుతున్న బిడ్డలు చదువుకునేందుకు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ రోజు గది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే ఇక మా చేతుల మీద 3000 పట్టాలు ఇస్తాను. మా సుమన్ గారు చెప్తుంటే చాలా సంతోషం వ్యక్తం చేసిన రైతు కుటుంబాలతో విట్ట బిడ్డ, ఇదే లక్ష్మీపేట, ఇదే మంచిర్యాల, ఇదే రామకృష్ణపూరు, ఇదే సర్వేపేటల, మా సుట్టాలింటికి సింగరేంటికి దగ్గర కత్తే రెక్కల కష్టం వచ్చి రాత్రి వచ్చి చూస్తే బాధపడుతుండే. ఇల్లు లేదు, గూడు లేదు, నీడ లేదు, ఎప్పుడు పోలీసులు వచ్చి కొట్టేదో తెలియదు. లాస్ట్ కన్నం అయ్యా మా తాత తల్లి లాస్ట్ రోజు 1 లక్ష రూపాయలు కడతాము, మాకు పట్టా ఇవన్నీ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ పేదలు మా ఆడబిడ్డలు, తెలంగాణ ఆస్తులు మా ఆడబిడ్డలు, మీరు ముఖాలల్లో సంతోషం కలగాలి. మా తల్లి నవ్వుతే ఆ ఇల్లు నవ్వుతుంది, ఆ ఇల్లు నవ్వుతే కేతన పిల్లలు అవుతుంది, కేతన పిల్లలు అవుతే జిల్లా నవ్వుతుంది, జిల్లా నవ్వుతే తెలంగాణ నవ్వుతుంది, తెలంగాణ నవ్వుతే కేసీఆర్ నవ్వుతాడు అనే ఆలోచనతో మా ఆడబిడ్డలు నవ్వాలని చెప్పేసి ఈరోజు 1 రూపాయి కట్టకు, 1 లక్ష రూపాయలు కాదు, 1 రూపాయి కట్టకు, నీ ఇల్లు పట్టాయిస్తాన్న మహానుభావుడు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు. 1 రూపాయి లేకుండా ఈరోజు మా చేతి మీద 578 పట్టాలు మా ఆడబిడ్డల చేతికి ఇస్తున్నాం. మీరు హక్కుదారులు ఇవాళ నుంచి పోలీసు వాళ్ళు రారు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, రేపు పొద్దున మళ్ళొక జీవాస్థితి కావచ్చు. మీకే ఇల్లు పట్టించడం, ఇల్లు కట్టుకుతారు అన్న అవకాశం ఇచ్చినంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇల్లు లేదు, తెలంగాణ వచ్చినాక ఉచితంగా ఇల్లు కట్టించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మీకు చెప్పడం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావాలి. గౌరవ మంత్రి ఇంద్రకరెడ్డి గారు పట్టాలు ఇచ్చిండు, 2వ విడత నేను ఇస్తున్నా,
మూడో విడత కేటీ రామారావుని తిరగవచ్చు, నాలుగో విడత కేసీఆర్ గారి తిరగవచ్చు, కానీ ఎత్తగేలకు అన్ని పట్టాలు ఇచ్చే బాధ్యత మా సుమన్ గారు తీసుకుంటారు. వారి పోరాటం కంటే 76 జీవో వచ్చింది. వారి కోట పోరాటాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు ఒక నీడు దొరికింది, గోడు దొరికింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రామకృష్ణాపూర్ పరిధిలో తొలి విడతలో మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి చేతుల మీదుగా 1032 ఇళ్ల పట్టాలు అందజేశామని, నేడు మంత్రి గంగుల చేతుల మీదుగా రెండవ విడతలో 587 ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో 679 మంది డీడీలు కట్టగానే ఇస్తామని, 124 రిజిస్ట్రేషన్ దశలో ఉన్నాయని, మరో 382 అతి త్వరలోనే లబ్ధిదారులని గుర్తించి ఇస్తామన్నారు. మరో 10 రోజుల్లో 1260 మందికి ఇస్తామన్నారు. ఇలా మొత్తం 3000 మందికి ఇస్తున్నామని, జీవో నెంబర్ 76 ఎక్స్టెన్షన్ వల్ల మరో 2000 మందికి సింగరేణి భూములు ఇచ్చిన తర్వాత 800 ఇళ్లు వస్తాయన్నారు. ఇలా 5800 ఇళ్లను అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరం గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే క్యాతంపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిందని, చెన్నూరు నియోజకవర్గానికి 100 కోట్ల నిధుల్ని కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. వారం నుంచి బహుశా 10 రోజుల్లోపు మళ్ళీ ఒక 1268 మందికి ఇవ్వబోతా ఉన్నాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నటువంటి 1268 మందికి ఇవ్వబోతా ఉన్నాం. అంటే వెరసి 1032587, ఇవి ఒక 1600 పైచిల్కు. దాని తదనంతరం 1268, అంటే కలిసి 3 విడతల్లో 3000 కుటుంబాలకు మనం లబ్ధి చేస్తూ ఉన్నాం. ఇది ఆషామాషి ముచ్చట కాదు. తర్వాత నెక్స్ట్ మళ్ళా అప్లై చేసుకునే వాళ్ళు ఒక 1500 మంది, మళ్ళా 2000 దాకా పోతారా? ఆ ఎంఆర్ఓ సాహెబ్ ఏమంటున్నారు అంటే 2000 మంది దాకా ఉంటారు సార్ అంటున్నారు. సో మళ్ళీ జియో 76 ఎక్స్టెన్షన్ ఇప్పిస్తున్నాం కాబట్టి ఒక 2000 మంది దాకా అప్లై చేసుకుంటారు. అది కాకుండా సింగరేణి మనకు హ్యాండ్ ఓవర్ చేయనటువంటి ల్యాండ్స్లో ఒక 800 మంది ఉన్నారు. అంటే వాళ్ళొక 2800 అవుతారు. సో అవి ఒక 2800, ఇవి ఒక 3000. వెరసి ఒక రామకృష్ణాపూర్ పట్టణంలోనే దగ్గర దగ్గర 5800 కుటుంబాలకు డైరెక్ట్గా లబ్ధి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా. కాబట్టి ఒక్కసారి మన ఇంటికి ఎవరైనా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని అన్నదాత సుఖీభావాన్ని ఆశీర్వదిస్తారు. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసి వస్తే వాళ్ళని ఆశీర్వదిస్తాం. మన కమ్యూనిటీకి, మన కులానికి ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి పదవిచ్చి హైదరాబాద్ నిన్ననే చెప్పారు కమలాకర్ గారు బావగారు, 2014 తర్వాత 2 సార్లు అధికారంలో వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానం హైదరాబాద్ మేయర్ రెండు మంత్రులతో సమానమైనటువంటి మేయర్ పదవి కూడా 2014 నుంచి 19 వరకు, 19 నుంచి మళ్ళీ 24 వరకు కూడా 2 పర్యాయాలు మన కమ్యూనిటీకి ఇచ్చారు.